మార్క్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం బాగుంటే కొంచెం డల్గా ఉన్నాం జ్వరం వచ్చింది ఊరెళ్ళి వచ్చినాం కదా కొంచెం ఫీవర్ బాగా ఎక్కువైంది అని అందుకే ఈరోజు వీడియో చేయలేదు బాబు కూడా డ్యూటీకి వెళ్ళి ఉండి ఇప్పుడు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం ఇంకా టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాం చెప్పి నైట్ జ్వరం వచ్చింది ఆడినా ఉన్నా వచ్చిన వాళ్ళ ఇంటి కన్నా ఉన్నా నైట్ 4:00 5:00 అట్లా వెళ్ళినాం వాడికి ఫీవర్ ఎక్కువైతే ఇంకా టాబ్లెట్లు వేసుకోవడానికి సెట్ అయింది చపాతీలు చేసి పంపించింది తిను అని చపాతీలు ఇంకా టాబ్లెట్స్ ఫోరెస్ ఇంత ముందు ఫస్ట్ ఒకటి రాయినా ఆల్రెడీ రెండు ఇచ్చిన ఒకటి రాయినా ఒకటి ఉంది టాబ్లెట్స్ బాగా ఫుల్ ఫీవర్ అయితే మార్నింగ్ 5:00 వెళ్ళాం మా చెల్లెల వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడికి వెళ్ళి ఇప్పుడే ఇంకా హాస్పిటల్ చూపించుకుని రూమ్ కి వచ్చినాం ఇంకా వచ్చేటప్పుడు అట్లే మార్కెట్ చేసుకుని వచ్చినాం ఇంకా మార్కెట్ ఉన్నది మార్కెట్ కి వెళ్ళి ఆడి సామాన్ పట్టుకుని వచ్చిన ఊరెళ్ళిన సామాన్ ఏం లేవు ఇంట్లో అందుకోసమని సామాన్ తీసుకుని వచ్చినాం ఒకటేసారి ఇంకా ఇవాళ అందుకనే వీడియో మార్నింగ్ వీలు కాలేదు అప్లోడ్ చేయడానికి ఇంకా 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 శైలు హెల్త్ సరిగా లేదు ఇంకా అట్లా తీసుకున్న సామాన్ ఇవన్నీ కూడా చూపిద్దామని చెప్పి శైలు ఏమేమి తీసుకున్నావు ఒక సంతూర్ సబ్బు బట్టల సబ్బులు 35 హెల్త్ సరిగా లేక తింటారని చెప్పి తీసుకొచ్చింది మా చెల్లెలు ఇంకోటి ఖర్జూరా ప్యాకెట్ తినాలి తిని జర తొందర కొలుకో డల్లుగా ఉంటే కదా ఇంకా అట్లే ఉంటది ఇంకా అయిపోయింది తీసుకొస్తున్నాయి శైలు డల్గా ఉంటే ఏం వీడియో తీయాలో అర్థం కాదు ఇక కొద్దిగా అయితే ఇంకా మస్తు డల్ ఉన్నది ఇంకా ఇప్పుడు హాస్పిటల్ చూపించుకుని అది ఒకటి ఓఆర్ఎస్ తాగింది ఇంకా సూదులేషన్ కొంచెం బాగుంది ఇప్పుడు దీనిలో సభల కొంచెం మొలకలు చేసుకుని తింటే ఇవి కూడా అదే నిన్న పాపడాలు తీసుకున్నాం జర బాగుంటాయి తింటే మంచిగా ఉన్నప్పుడు చేసుకున్నాను అనుకున్నాను ఇంకా ఇవి కూడా చేసుకొని తిందామని తెచ్చుకున్నాం కానీ సైడ్ డల్ అయిపోయింది ఫస్ట్ మా బావ సెలక్షన్ ఇది బావ ఏది బాగుంటది చూడాలంటే ఇది తీసుకున్నాడు బాగుంది మా ఇంటి పక్కనే సంత తాగుతుంది మార్కెట్ ఉంటది పెద్ద మార్కెట్ ఉండదు అసలు మార్కెట్ మార్కెట్ లోనే తీసుకున్నాం ఇంకా చైన్ ఇప్పుడే తీసుకుని వస్తున్నాం ఇంకా జస్ట్ డజన్ 2 డజన్లు 50 రూపాయలు ఇంకా గాజులు ₹50 తక్కువ అసలు డజన్ 60-70 రూపాయలు నిజంగా దారుణంగా ఉన్నాయి 100-120 రూపాయ గాజులు ఈయన 2 డజన్లు 50 రూపాయలకి ఇచ్చాడు మొన్న పెళ్లి అప్పుడు 12 వేపిస్తే 10,000 అయినాయి గాజులకే అవును ఈ మార్కెట్ కూరగాయలు చూపిస్తా మిరపకాయలు 40 రూపీస్ అవును ప్యాకేజీ 20 రూపాయలు అన్నాడు ఆయన కొంచెం మిరపకాయలు లేవు కనిపిస్తలే తిరిగిన మొత్తం తిరిగి చూస్తే కానీ కనిపించలేదు అవును ఇది ఒకటి పోయి మొత్తం కింద వచ్చి వేరు వేరు చేస్తాం ఇంకా
మొత్తం వాళ్ళు కవర్ లేవని మేము కవర్ తీసుకుపోయినా అంతా దాంట్లో వచ్చేసింది. ఇంకా టమాటాలు తీసుకొచ్చినాము. టమాటాలు చాలా తగ్గాయి. స్టార్టింగ్ లోనేమో 70 రూపాయలు 80 రూపాయలు ఉన్నాయి కదా, 10 రూపీస్ కేజీ అయిపోయినాయి ఇప్పుడు. తర్వాత ఏమో 25-20 లాక్ వేసారు, తర్వాత ఏమో 10 లాక్ వేసారు. పోయిన వాటి పైన వాళ్ళు 20 లాక్ వేసారు కదా, ఈసారి ఏమో 10 లాక్ వేసారు. ఇంట్లో ఆల్రెడీ 1/2 కేజీ ఉన్నాయి, ఎందుకంటే నిన్నే చట్నీ చేసుకుని వచ్చారంటే తీసుకొచ్చిన 2 కేజీలు అవి. వంకాయ 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 1/2 కేజీ కదా, 1/2 కేజీ 20 రూపీస్ కదా, 1/2 కేజీ 10 రూపాయలు అవి. మంచిగా వంకాయలు కూడా అయితే బాగున్నాయి, మొత్తం ఎత్తులు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. చపాతీ చేసుకుని తింటే ఇంత బాగుంటుంది అన్నట్టు తీసుకొచ్చిన. పావు అది 1/2 కిలో 10 రూపాయలు అర దగ్గర 20 రూపాయలు. బాగున్నాయి ఇత్తనాలు, ఇత్తనాలు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఆకుకూరలు తీసుకొచ్చాయి, కవర్ నిండా ఆకుకూరలే. కొంచెం ఫీవర్ వచ్చింది కదా, ఇంకా ఆకుకూరలు బాగా తినాలి అన్నట్టు ఇంకా ఆకుకూరలు తీసుకొచ్చినాము. అది ఒక 4-5 డేస్ ఇంకా ఇక్కడ సిటీలో కూడా లేం కదా, ఇంకా అందుకనే ఎక్కువ కూరగాయలు ఇంకా మడి సామాను కిరాణా సామాను అంటే అన్ని తీసుకొచ్చుకున్నా. ఇంకా ఇరవైకి మూడు ఇచ్చాను. అంటే 3 కట్టలు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని మళ్ళీ సంచలనం చేస్తున్నాడు ఆయన. ఒకసారి ఎక్కువ తీసుకుంటే ఇరవైకి 3 అంట, ఫస్ట్ 10 రూపాయల కోట అన్నాడు, తర్వాత 20కి 3 అంటే 20కి 3 ఇచ్చింది. ఎక్కువ తోటకూర కట్టలు చేసారు, కూరగాయలు బాగా వస్తాయి, ఫ్రెష్ వస్తాయి, మంచిగా పెద్ద మార్కెట్ అవుతుంది. చిక్కకూర ఎప్పుడు తిల్లా అన్నాడు, చేసే కానీ పప్పు చేసిన కూర ఎప్పుడు చేయలేదు. కూర చేయాలంటే ఇంట్లో చేసిన కానీ ఇప్పుడు ఎప్పుడు చేయలేదు, చేద్దామని తీసుకున్నా. 10 రూపాయల కట్టలు అన్నా, చిక్కకూర 2 కట్టలు రేపు చేసా. ఇప్పుడు చేస్తే వీళ్ళైతే ఇప్పుడే చపాతీలు ఉన్నాయి కదా, ఇప్పుడు చేసుకుని తింటారు. ఇప్పుడు చేసే సరిపోతా, ఇప్పుడు కొత్తిమీర కట్టనా, మెంతులు జీలకర్ర పోసేయడానికి కదా, ఇంకా కందిపప్పు ఏది చూపించు, మినుములు అంటున్నా, మినుపప్పు సన్నపప్పు 5 రూపీస్ ప్యాకెట్, ఇది 10 రూపీస్ కి 2 ఇచ్చింది జీలకర్ర 5 ప్యాకెట్ లో. మా చైలో ఇంత ముందుకు ఊరుకోక ముందుకు కట్ట తీసుకొచ్చి 10 రోజులే వాడింది దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, రోజు కొంచెం తీసుకొచ్చి పెద్ద ఉన్నది కదా, ఇది కొంచెం చిన్న ఉన్నాయి, అవి కూడా 10 రూపాయలు కట్ట. మొత్తం మార్కెట్ ఇది. ఇంకా ఈయన మార్కెట్ పెట్టేసింది శైలు, వంకాయలు ఎంతమ్మా 10 రూపాయలు అన్ని పెట్టేసింది మార్కెట్. ఇప్పుడు శైలు కూరగాయల మెదా అయిపోయింది. మొత్తమే మార్నింగ్ శైలుకి హెల్త్ సరిగా లేక మార్నింగ్ వ్లాగ్ తీయలేదు, ఇప్పుడు కాసేపు తీద్దామని చెప్పి తీస్తున్నాం. ఓకే శైలు, ఇంకా కానీ ఇంకా తిని ఇంత ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది, ఇంకా ఓకేనా? ఏ ఇవాళ ఒకవేళ తగ్గలేదు అనుకో, ఇవాళ రేపు ఇంకా టెస్ట్లు చేయాలి. ఇంకా మళ్ళీ ఈ టైఫాయిడ్ కదా నీకు ఎక్కువ వచ్చేది, లాస్ట్ మా పెళ్లి కన్నా ముందు 1 మంత్ ముందు ఫుల్ ఫీవర్. అప్పుడు తీసుకున్నావు ఎంత? 4 మంత్స్ అవుతుంది కదా, 28 వస్తే ఈ నెల 28 వస్తే అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు 4-5 మంత్స్ అవుతుంటది. అప్పుడు వచ్చిన జ్వరం మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇంకా
ఒకవేళ ఇవాళ రేపు తగ్గలేదంటే చూద్దాం ఒకవేళ కాకపోతే అదే పని చేయాలి అడిగి తొందర తగ్గదు మరి ఇంకా సతాయిస్తే భయం కాదు ఇంకా సరే సరే అని సర్దేశ్ తొందర ఇంత రెడీ చేస్తే తిని టాబ్లెట్స్ వేసుకుందాం సరే అయితే మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి బతుకు సర్దేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్ పని చేయాలి కదా పని ఏడవాడనే పని ఉంది పని చేసుకోవాలి పొద్దుగాల ఫైకి వెళ్ళినాం కదా అంట్లు తోమలేదు అసలు అంట్లు తోమాలి నిన్న అడిగి నిన్న నిన్న వండుకున్న అన్నం అట్లనే ఉండాలి అంట్లు తోముకోవాలి ఇంకా అంట్లు తోమలేదు మొత్తం సర్దేసింది ఇల్లు మొత్తం పెట్టేసింది ఇదంతా సర్దాలి ఇంక ఇప్పుడు సర్ది వండేస్తే తిని ఇంకా టాబ్లెట్ చేసుకుని రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఓకే శైలు బాయ్ చెప్పేసాయి.